పాయిజన్ ద్వారా 36 మంది విద్యార్థులకు అస్వస్థత. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భావన్పేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 36 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు చేరుకుని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కాంట్రాక్టర్ నర్సింహులు పైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4-5 క్రితం ఇదే విధంగా జరిగిందని, అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేరని, అప్పుడు పట్టించుకుంటే ఇలా జరగకపోయేదని విద్యార్థుల తల్లిదండ్రులు నర్సింహులు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ప్రధానోపాధ్యాయులు బలరామ్ హై స్కూల్ గ్రామ చైర్మన్ నర్సింహులు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నర్సింహులు అందుబాటులో లేక వేరే వారితో వంటలు చేపట్టడం ద్వారా ఇలా జరిగిందని, వీరే వారు వంట చేయడం ద్వారా విద్యార్థులు అస్వస్థకు గురి అయ్యారని, చికిత్స నిమిత్తం మాచారెడ్డి మండల డాక్టర్ వచ్చి చూడడం జరిగిందని, మెరుగైన వైద్యం కొరకు కామారెడ్డి ప్రభుత్వ ఏరి ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. అనంతరం మాచారెడ్డి మండల ఏబీవీపీ కార్యకర్త నిఖిల్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనం వికటించడంతో 36 మంది విద్యార్థులు అస్వస్థకు గురి అయ్యారని, విద్యాశాఖ అధికారి డీఈఓ రాజుకు పలుసార్లు ఫోన్ చేసినా కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే డీఈఓ రాజును, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలరామ్ ను సస్పెండ్ చేయాలని, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నర్సింహులను వెంటనే తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు జరగరానిది ఏదైనా జరిగితే వారే బాధ్యులవుతారని అన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ¡Gracias!